షూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. మూడు దొంగతనాలు, ఆరు యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేస్. షట్ అప్. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నా? మీరే అనమన్నారు కదా సార్. షట్ అప్. నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తిన్న మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము, ఇవాళ దుర్చేవా? టూ టైమ్స్ సార్. నేను తరుటే మార్చేస్తున్నా, దుర్చే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గేయడం సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉతుకోవడం నలుగురులో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగ వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చే. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చూడు చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే, వన్ టూ త్రీ. దేవి, నా మాట విని ఇంటికి వచ్చి సంటుడు పాలు లేక గిలగిలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను, దాంతో అడుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కుక్కిట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా? అమ్మా, మీరే నన్ను న్యాయం చెప్పండి. నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. ఏమిటో నాది తప్పమ్మా, తప్పు. నేను ఆయన భార్యను కాను, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మళ్ళీ మంగళ సూత్రం కూడా లేదు. కావాలంటే చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడు చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా తప్పు. నెలలో ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలో ఉండకూడదమ్మా. ఒకడెప్పుడు ఒకడే, పిల్లలు ఎప్పుడు పిల్లనే, పొత్తు ఒకటే, ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళను. దేవి, బామా మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏంటి పని, డాక్టర్ ఏమన్నాడు? అసలు ఏమన్నాడు? అమ్మా నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేదా? నాకేమన్నా బెల్లం వేదా? ఈ పిల్లలకి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళన్నావు కదమ్మా. నువ్వు నా స్వీట్లు తింటే హరికథ కాదు, హరి అంటావు. హోసి పిచ్చిదాన, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన సంకనేసుకుని నేను చికారెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏంటిది? చేతిలో అంత నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద కూతురో పాడేద్దామని పడైనా. బామ్మా